మధ్యకాలంలో చాలామంది ప్రేమకి సరైన అర్థం తెలియక ఇదే ప్రేమేనేమో అనుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నాక చాలా ఇబ్బందులు పడి చివరికి విడాకులు తీసుకొని ఎవరి దారిన వారు బ్రతుకుతున్నారు. అందుకే పెళ్ళికి ముందుగానే మీది ప్రేమ లేక ఇష్టమా లేక ఆకర్షణనా అనేది తెలుసుకున్నాకే ముందడుగు వేయండి. ప్రేమ అనేది ఒక అలౌకిక భావన. ప్రేమకి ఆకర్షణకి చాలా వ్యత్యాసం ఉంది. కానీ చాలామంది ఆకర్షణనే ప్రేమగా భావించి తొందరపడి జీవితంలో తప్పటడుగులు వేస్తుంటారు. అసలు ప్రేమకి ఆకర్షణకి మధ్య వ్యత్యాసాలేంటో తెలుసా? మీరు ఎవరికైతే ఆకర్షితులవుతారో వారి కోసం అందంగా ముస్తాబవుతారు. అదే ప్రేమిస్తే వారితో ఉన్నప్పుడు కూడా అసలు అలంకరణపై దృష్టి కూడా పెట్టరు. మీరు ఎవరికైతే ఆకర్షితులవుతారో వారితో ప్రతి క్షణం గడపాలి అనుకుంటారు. అదే ప్రేమిస్తే తనతోనే కాకుండా వేరే వ్యక్తులతో కూడా సమయం గడపమని ప్రోత్సహిస్తారు. మీరు ఎవరికైతే ఆకర్షితులవుతారో వారితో ఏకాంతంగా ఉండాలి అనుకుంటారు. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి వారిని పరిచయం చేయించాలి అనుకుంటారు. వారితో బయటకు వెళ్ళాలి అనుకుంటారు. మీరు చెప్పినట్లుగానే వారు వినాలి అనుకుంటారు. అదే ప్రేమిస్తే ఇలాంటి ఆర్భాటాలు ఏమీ లేకుండా ప్రేమించిన వ్యక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ సూచనలతో మీది ప్రేమ లేక ఆకర్షణనా అనేది మీరే నిర్ధారించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.